హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావపూరి కిచెన్. చాలా రోజులు అయిపోయింది నేను వీడియో పెట్టి, ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడతాను. సో థంబ్నైల్ చూసేసారు కదా, వంకాయతో వెరైటీ కర్రీ అని చెప్పాను కదా, అదే వంకాయ శనగపప్పు కర్రీ అండి. సో ఇక్కడ నేను ప్యాన్ పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసాను. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు మరియు 3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసేసి ఆయిల్లో యాడ్ చేసేసాను. మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఎప్పుడైనా ఏ కర్రీ అయినా ఆనియన్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ వంకాయలను అయితే కట్ చేసేసుకుంటున్నాను. నేనైతే పొడుగు వంకాయలని తీసుకున్నాను. మీరు ఏ వంకాయ అయినా తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో వంకాయలని మీడియం సైజ్గా కట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట, పీస్ కూడా కనిపిస్తుంది. చిన్నగా అయిందనుకోండి మెత్తగా అయిపోయి గుజ్జు అయిపోయింది, సో అందుకే. అలాగే వంకాయలని మనం వాటర్లో పెట్టినప్పుడు నేను చిటికడంత ఉప్పు యాడ్ చేశాను వాటర్లో, ఎందుకంటే వంకాయలు అనేవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇది టిప్ 2 అన్నమాట. అలాగే హాఫ్ ఎన్ అవర్ ముందే నేను శనగపప్పుని నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల శనగపప్పు కొంచెం ఉబ్బుతాయి అండ్ కర్రీ చేసేటప్పుడు తొందరగా మగ్గిపోయిద్ది. ఇక్కడ మనకి ఉల్లిపాయలు అయితే మంచి గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. నేనైతే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అప్పుడు ఏ కర్రీ అయినా, నాన్ వెజ్ కర్రీ అయినా వెజ్ కర్రీస్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది టిప్ 3. సో పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసాం కదా, సో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసేద్దాము. యాడ్ చేసేసిన తర్వాత శనగపప్పు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేయండి. సో ఇప్పుడు మనం ఉప్పు అండ్ పసుపు వేసేసి కాసేపు మనం శనగపప్పుని ఫ్రై చేద్దాం, అప్పుడు టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఒక మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసాను నేను. మామూలుగా మనం పప్పు చేస్తాం కదా, అప్పుడు చేసినంత మెత్తగా చేయకూడదు శనగపప్పుని, అప్పుడు టేస్ట్ అస్సలు బాగోదు, అదేదో వంకాయ పప్పులాగా అయిపోయిద్దండి. శనగపప్పుని కాస్త మెత్తగా మనం ఇలా చేత్తో నలిపినప్పుడు కొంచెం మెత్తగా అయితే చాలు. సో అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి అండ్ లో ఫ్లేమ్లో పెట్టి చేయండి. మనం వాటర్ యాడ్ చేసే వరకు లో ఫ్లేమ్లో పెట్టే మనం మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక్క 2 మినిట్స్ నేనైతే శనగపప్పుని ఫ్రై చేసేసాను. ఇప్పుడు మనం దీంట్లోకి వంకాయల్ని యాడ్ చేసుకుందాము. థంబ్నైల్లో మీరు చూసినట్టే ఈ వంకాయ శనగపప్పు కర్రీ చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్కి మించిన టేస్ట్ ఉంటుంది. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేయండి. మీరైతే రెగ్యులర్గా తినేదానికంటే 2 ముద్దలు ఎక్స్ట్రా తింటారు, అంత బాగుంటుందండి ఈ కర్రీ. అండ్ మెయిన్గా వెజ్ కర్రీస్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో వంకాయలు కూడా యాడ్ చేసాం కదా, ఒక 2 మినిట్స్ దాన్ని కూడా ఫ్రై చేద్దాం. చూడండి కలర్ చేంజ్ అయిపోయి కొంచెం సాఫ్ట్ అయిపోయింది వంకాయలు. ఇప్పుడు నేను దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. స్పైస్ తక్కువ తినే వాళ్ళు కూడా 2 టేబుల్ స్పూన్ ఖచ్చితంగా కారం వేసుకోండి, ఎందుకంటే ఈ కర్రీ స్పైసీగా ఉంటేనే ఆహా ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. సో అందుకే నేను చెప్పినట్టు 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసిన తర్వాత ఒక మిక్స్ ఇచ్చేసి 1.5 గ్లాస్ వాటర్ వేయండి. ముందుగా 1.5 గ్లాస్ వాటర్ వేయండి. ఈలోపు ఉడకకపోతే మనం ఇంకొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేద్దాం. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10-15 నిమిషాలు మూత పెట్టేసి అస్సలు డిస్టర్బ్ చేయకండి. శనగపప్పుతో పాటు మనం చాలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని ఇలాగే సేమ్ పద్ధతిలో కర్రీస్ చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. వంకాయే కాకుండా ఆలుతో కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి, ఆలు శనగపప్పు కర్రీ కూడా, అది కూడా నాన్ వెజ్ టేస్ట్ వచ్చింది. 15 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూశాను. శనగపప్పు ప్రెస్ చేసినప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా కొంచెం సాఫ్ట్గా ప్రెస్ చేసినప్పుడే మెత్తగా అయిపోయిందనుకోండి కర్రీ అయిపోయినట్టే. ఎందుకంటే వంకాయలు అనేవి ఈజీగానే మెత్తగా అయిపోతాయి కాబట్టి శనగపప్పు కోసం కొంచెం టైం పట్టింది. సో ఇంకొంచెం ఉడకాలి కాబట్టి నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే వాటర్ తక్కువ ఉన్నాయి గ్రేవీ ఉండదు కాబట్టి. కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ పెట్టేసి మళ్ళీ మూత తీసి చూడండి, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అద్భుతం, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది నేను చెప్తున్నాను కదా. ఆయిల్ కూడా పైనకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకసారి మనం శనగపప్పుని కొంచెం సాఫ్ట్గా ప్రెస్ చేసి చూద్దాము. మెత్తగా అయిపోయింది అనుకోండి కర్రీ రెడీ అయిపోయినట్టే. నాకైతే పర్ఫెక్ట్గా మనం ఇలా సాఫ్ట్గా ప్రెస్ చేయగానే శనగపప్పు అనేది మంచిగా ప్రెస్ అయిపోయింది. చాలు అక్కడక్కడ మనకు పంటికి తగులుతుంటే బాగుంటుంది, మరీ మెత్తగా అయిపోతే బాగోదండి. సో నేను లాస్ట్లో కాస్తంత కొత్తిమీర యాడ్ చేసేసి ఒక్క 2 మినిట్స్ అయితే
మూత పెట్టేస్తాను. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన వంకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పిన టిప్స్తో, నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోండి. తప్పకుండా నచ్చింది. చెప్పినట్టే ఒక రెండు ముద్దలు ఎక్స్ట్రానే తింటారు మీరు. నిజంగా ఈ కర్రీ అయితే నాన్ వెజ్కి మించినట్టే ఉంటుంది టేస్ట్. స్మెల్ కూడా నాకైతే ఆ స్మెల్కి ఆకలేసేస్తుంది. సో మీకు నేను చెప్పాను కదా స్టార్టింగ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక టిప్ చెప్తానని. అదేంటో కాదండి, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం కదా. సో చేసుకునేటప్పుడు ఒక రెండు లవంగాలు అలాగే చిన్న దాల్చిన చెక్క వేసి మనం గ్రైండ్ చేసుకున్నామనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన ఏ కర్రీ అయినా చాలా మంచి టేస్ట్ ఉంటుంది, చాలా మంచి స్మెల్ కూడా బాగుంటుంది అన్నమాట. సో ఈ టిప్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ మీరు ఈ ఫాలో అయ్యి ఎలా అనిపించిందో కర్రీస్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే అందరూ లాస్ట్లో చెప్పినట్టే మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తాను.